అందరికీ నమస్కారం. విశాఖపట్నంలో వైఎస్ఆర్ పార్టీ నేతల భూ కబ్జాల వ్యవహారం బయటకు వచ్చింది. ఆ పార్టీలో ఉన్న ఆధిపత్య పోరు, అంతర్గత వ్యవహారాలు చాలా స్పష్టంగా అందరికీ తెలిసిపోయాయి. విశాఖపట్నంలో ప్రముఖ వైఎస్ఆర్ పార్టీ నాయకుడు కొయ్యా ప్రసాద్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారి పేరు చెప్పి ఏదో భూములు కబ్జా చేయడానికి ప్రయత్నించారని, అందుకని ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ఆ పార్టీ వాళ్ళు నిన్న ప్రకటన చేశారు. ఇవి అన్ని పత్రికల్లో అన్ని ఛానల్స్లో కూడా వచ్చాయి. ఇది అందరికీ ఒక విధంగా కనిపిస్తే వైఎస్ఆర్ పార్టీకి ఒక విధంగా కనిపిస్తుంది. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మేము ఎవరు తప్పు చేసినా క్షమించము అని చెప్పడానికి తాత్కారణమే ఈ సస్పెన్షన్ అని చెప్పుకుంటుండగా, బయట వ్యక్తుల్లో చాలా అనుమానాలు తలెత్తుతున్నాయి. అసలు ఈ భూ కబ్జాల నేత ఎవరు, కింగ్ ఎవరు, విశాఖపట్నంలో భూ కబ్జాల కింగ్ ఎవరు, విజయసాయిరెడ్డి కొయ్య ప్రసాద్ రెడ్డి అన్నది అందరిలో చర్చిస్తుంది. ఇంతటికి తాజా ఈ పరిణామాలకు కారణం అక్కడ వైష్ణవి కుటుంబ భూములు ఉన్నాయి. ఆ భూముల్ని విజయసాయిరెడ్డి గారు పూర్తిగా కబ్జా చేయబోతున్నారు. ప్రభుత్వము లేదా కలెక్టరేట్లో అందరిని వాడుకొని ఉచితంగా ఆయన వీళ్ళ నుంచి తీసేసుకుంటారు. వీళ్ళకి రూపాయి కూడా దక్కదు. కాబట్టి తనకిస్తే తను ఏదో ఒక తృణమో పనమో ఇస్తానని కొయ్యా ప్రసాద్ రెడ్డి గారు ఆ కుటుంబ సభ్యుల్ని భయపెట్టాడన్నది ఆరోపణ. వాళ్ళందరూ వెళ్ళి విజయసాయిరెడ్డి గారికి మొరపెట్టుకుంటే అతను పోలీసులకు చెప్పి విచారణ చేయించి ఈ భాగవతం నిజమే అని తెలుసుకుని ఈయన సస్పెండ్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. నిజంగా ఇవన్నీ నిజాలైతే, పోలీసులు సర్వేలు చేసి లేదా విచారణలు చేసి ఇది నేరమని రుజువైతే అతన్ని ఎందుకు అరెస్టు చేయలేదు, పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేశారు? ఇతను ఒకడే భూ కబ్జాదారుడా? వైఎస్ఆర్ పార్టీలో మిగతా ఎవరు భూ కబ్జాదారులు లేరా అన్నది పెద్ద ప్రశ్న. నిజానికి కొయ్యా ప్రసాద్ రెడ్డి మొన్ననో నిన్ననో వచ్చిన వ్యక్తి కాదు. అతను నాకు తెలుసండి, నేను యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా చేసినప్పుడు ఆయన జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. అప్పటి నుంచి ఎదిగారు. ఆ తర్వాత వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర యువసేన స్థాపించారు, బాగా తిరిగారు. రాజశేఖర రెడ్డి గారికి చాలా ప్రచారం తెచ్చారు. రాజశేఖర రెడ్డి గారి కాలంలో సైన్స్ అండ్ టెక్నాలజీ కార్పొరేషన్ చైర్మన్గా చేశారు, సీనియర్ నాయకుడు. ఇలాంటి వ్యక్తి తాత్కాలికంగా ఏదో చిన్న విషయం కోసం ఇలాంటి తప్పు చేశారా అంటే ఎవరు నమ్మరండి. ఖచ్చితంగా ఇది ఆధిపత్య పోరు అన్నది అందరికీ ఉన్న ఒక అనుమానం అనండి, లేదా నమ్మకం అనండి, విశ్వాసం అనండి. వీళ్ళిద్దరు కూడా అక్కడ చాలా రోజుల నుంచి ఈ ఆధిపత్య పోరు కొనసాగిస్తున్నారని అర్థమవుతోంది. విజయసాయిరెడ్డి గారిది నెల్లూరు జిల్లా. ఎక్కడో నెల్లూరు జిల్లా నుంచి వచ్చిన వ్యక్తి విశాఖపట్నంలో పెత్తనం సాగించడమేమన్నా బాధ కసి సహజంగానే అక్కడ నాయకుల్లో ఉంటుంది. అలాగే కొయ్యా ప్రసాద్ రెడ్డి గారు కూడా ఇతని ఆధిపత్యానికి చెక్ పెట్టడం కోసం తానే స్వయంగా ఆ దందాలు ప్రారంభించాడనేది అర్థమవుతోంది. అయితే ఈ వ్యవహారంలో అతను ఎవరో తెలుగుదేశం వాళ్ళని కూడా వెంట పెట్టుకుని వెళ్ళి అక్కడ భయపెట్టారనేది ఒక కొత్త ఆరోపణ. ఎవరితో ఎవరు కలిసినా ఇక్కడ తెలుగుదేశమా లేకపోతే బీజేపీనా కాంగ్రెసా జనసేన కాదండి, ఏ పార్టీతో ఎవరు కలిశారే కదా. భూ కబ్జా దందా జరిగిందా లేదా, బెదిరింపులు సాగాయా లేదా, దానికి కారణం ఎవరు, ఇవన్నీ పరిశీలిస్తే ఖచ్చితంగా మనకు అర్థమయ్యేది ఆధిపత్య పోరు జరుగుతోంది. అసలు కింగ్ ఎవరు తెలుసుకునే వ్యవహారంలో ఇతను బలయ్యాడు. కొయ్యా ప్రసాద్ రెడ్డి గారిని ఆ పార్టీని సస్పెండ్ చేశారు. అయితే దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలి. ప్రభుత్వంలో చిత్తశుద్ధి ఉంటే అసలు ఆ వైష్ణవి భూములు అనేటివి ఏమి ఉన్నాయి, ఎన్ని ఎకరాలు ఉన్నాయి, ఎన్ని కోట్లు విలువ చేస్తుంది, వాటిని ఎందుకు వీళ్ళు కబ్జా చేయాలనుకుంటున్నారు, వాటి వెనక ఉన్న భాగవతాలన్నింటి మీద విచారణ చేసి భవిష్యత్తులో భూ కబ్జాలకి ఆస్కారం లేకుండా కట్టుదిట్టంగా ప్రభుత్వం వ్యవహరించాలని కోరుకుంటున్నారు.